కూటమి అధికారంలోకి వస్తుందని చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇదంతా కౌంటింగ్ సమయంలో అధికారులను ప్రభావితం చేసేందుకేనని అనిపిస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే కౌంటింగ్ హాల్లో వైసీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేల కన్నా మరింత మెరుగైన ఫలితాలే సాధిస్తామని ధీమా కనబర్చారు సజ్జల. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమైన గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ గోరకైనా ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం, సంయమనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం. అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కన్నా వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి.